రాజకీయం. ప్రస్తుత రోజుల్లో దీనికోసం ఎందాకైనా ప్రయాణిస్తున్నారు నాయకులు. ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలి అనే దానిపై కూడా చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నారు. ఏదైనా రాజకీయం కోసమేనా, రాజకీయం చేస్తేనేక మనగడ ఉంటుందా అనే స్థాయిలో వాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు యొక్క పుట్టినరోజు సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలు వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. నిలుచునే పరిస్థితి కూడా లేకుండా నన్ను చితక్కొట్టారు, నా గుండెలపై కూర్చొని విపరీతంగా కొట్టారు. ఇదిగో రఘురామకృష్ణంరాజు గారు మీడియా ముఖంగా ఈరోజు చెప్పిన మాటలు. సీన్ కట్ చేస్తే ఏం జరిగిందనే దానికి అందరికీ తెలిసిందే. రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయిన సందర్భంగా పోలీసులు ఆయన చితక్కొట్టిన విషయం మనకు తెలిసిందే. సరే, వాళ్ళను ఈయన ఏం దూషించారో ఎందుకు కొట్టారో అనేది పక్కన పెడితే నా సెల్ ఫోన్ కోసం కూడా మళ్ళీ మళ్ళీ కొట్టారు. 5 సార్లు నాపై తీవ్రంగా కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టే కొట్టారు. ఆ కానిస్టేబుల్ వచ్చి ఏం జరిగింది, ఎవరు కొట్టారని అమాయకంగా నన్ను అడిగారు. హెడ్ కానిస్టేబుల్ వచ్చి నన్ను మంచంపై పడుకోబెట్టారు. ఇదిగో ఈ వ్యాఖ్యలన్నీ రఘురామకృష్ణంరాజు తన 60వ పుట్టినరోజు సందర్భంగా నేడు పంచుకుంటున్నాడు. 59వ పుట్టినరోజు ఘనంగా జరిపిన ఉన్మాదికి నా ధన్యవాదాలు. 60వ పుట్టినరోజు, ఇది నా అరవయవ పుట్టినరోజు. 60 ఏళ్లకు వచ్చాను, కానీ నేను చేసింది ఏముందో ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన బొమ్మ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అడ్డంగా గెలిచిన వ్యక్తి రఘురామకృష్ణంరాజు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ చంద్రబాబు తెర వెనకాల రఘురామకృష్ణంరాజును ఫుల్ డైరెక్షన్స్ ఇచ్చేశారు. బాబు గారి హయాంలో చంద్రబాబుకు నమ్ముకున్న రఘురామకృష్ణంరాజు ఇక ఆయన చెప్పిందే తూచా తప్పకుండా అమలు చేసే దిశగా రఘురామ అడుగులు వేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి జగన్ను జైలుకు పంపి మళ్ళీ అధికార పీఠంలో నేను కూర్చోవాలి, రాష్ట్రాన్ని యాగం చేస్తున్నారు అంటూ చంద్రబాబు అధికారంలోకి రావాలి. ఇదే వీళ్ళ మెయిన్ ఎజెండా. యెల్లో మీడియా, చంద్రబాబు, అలాగే రఘురామకృష్ణంరాజు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై కుట్రపూరితంగా చేసిన రాజకీయం అంతా మనం చూసాం. దానికి తగ్గ మూల్యం చెల్లించుకున్నారు కూడా. పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, కొట్టడం అంతా జరిగిపోయింది. దాన్ని సరిగ్గా ఇప్పుడు 60వ పుట్టినరోజు సందర్భంగా చెప్పడమే విడ్డూరంగా ఉంది. అంటే నన్ను కొట్టారు, నన్ను గిచ్చారు, నన్ను గిల్లారు అని చెప్పడం వల్ల సానుభూతి వస్తుంది. తద్వారా ప్రజలు అయ్యో అనుకుంటారు. అయ్యో అనుకుని ఏం చేస్తారు? ఒక్కరోజన్నా గెలిపించిన ప్రజలకు సమాధానంగా నియోజకవర్గంలో అడుగు పెట్టావా? నియోజకవర్గం కాదు, అసలు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా ఎక్కడో ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పేదానికి చూస్తున్నా. ప్రతిరోజు రచ్చబండ పెడుతూ కార్యక్రమాలను నిర్వహిస్తూ యెల్లో మీడియాకు ఒక అసెట్ మాదిరిగా వీడియోలను విడుదల చేయడం తప్ప రఘురామ ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. తాజాగా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై ఇప్పటికీ అదే దూకుడు కొనసాగించడం లేదు. కాస్త దూకుడు తగ్గించారు, కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం అదే. ఏదేమైనా రాజకీయంగా ఏది పడితే అది, ఎలా పడితే అలా చేస్తున్నారనే దానికి ఇదే ఉదాహరణ. 60వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకొని హ్యాపీగా గడుపుకోవాల్సిన క్షణాల్లో కూడా ఇలాంటివి చెప్పి ప్రజలను ఆగం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రత్యర్థులు. ఏదేమైనా సొంత వాళ్ళలో, పక్క వాళ్ళలో కూడా కొన్ని సందర్భాల్లో పక్కనున్న దృశ్య శక్తులు కూడా ఇదిగో ఇలా ఉంటాయన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉదాహరణగా అయిపోయింది రఘురామ ఇష్యూ. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయం తెలపండి.